అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడం మానవ తప్పిదమే అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అది ఖచ్చితంగా ప్రకృతి వైపరీత్యమే అన్నారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఏవో మాట్లాడుతున్నారు, అబద్దాలు ఆడడం చంద్రబాబుకు ఆది నుంచి అలవాటేనన్నారు. ఇంతమంది ప్రాణాలను పలుకునింది మీరు కదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పా, ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసిన తప్పిదం, మీ వల్ల 62 మంది చనిపోయారు, దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇదే ప్రాజెక్టులో 45 మందిని బలిగొన్నారు. యు ఆన్సర్ దిస్. ఇది మానవ తప్పిదం కానే కాదు, కానీ దీన్ని ఒక మానవ తప్పిదంగా చిత్రీకరించాలని, ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని, బురద జల్లాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సందు దొరికితే చాలు, అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్,